తూర్పు గోదావరి జిల్లా శ్మశానానికి దారి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాల నుండి పరిష్కారాన్ని దొరకక గ్రామ సమస్యలు మృతదేహాలను తరలించడానికి దారి ఇవ్వలేమంటున్నారు రైతులు. మన సమాజంలో పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యమని అటువంటి భూమికి దారి ఇవ్వండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండల కేంద్రమైన గౌరవంపేట పంచాయతీలో గల మాసంపల్లి గ్రామానికి శ్మశానానికి దారి లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సర్వే నంబర్ 123-1 లో గల 72 సెంట్ల భూమి మాసంపల్లి గ్రామానికి కేటాయించడం జరిగింది. కానీ ఆ భూమిలోకి చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానానికి దారి ఇప్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మాది తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం గౌరంపేట గ్రామ పంచాయతీలో మాసంపల్లి గ్రామం అండి. మాది మాకు విషయం ఏంటంటే గతం నుంచి కూడా మాకు ఎప్పుడో పూర్వం నుంచి కూడా 20-30-40 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి నుంచో పూర్వం నుంచి మాకు తెలియదు. ఇక్కడ ఉన్న పెద్దలకి తెలుసు. పూర్వం నుంచి కూడా ఇక్కడ మాకు ఒక పొంత శ్మశానానికి దారి ఉండేది. అలాగే శ్మశానం ఒక 70 సెంట్లు మాకు లోపల ఉంది. దానికి దారి గతంలో నుంచి కూడా ఇప్పటి నుంచో పూర్వం నుంచి పొంత దారి ఉండేది. దానికి గతంలో కొన్ని ఒక 2 సంవత్సరాల క్రితం ఆ దారిని మూసేయడం జరిగింది. అలాగే గతంలో కూడా ఆ శ్మశానం దారికి మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు 2 సార్లు పని చేయించడం జరిగింది. ఆ దారికి 2 సార్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఆ ఉపాధి కూలీలతో మొత్తం 2 గ్రామాల ఎం జగన్నాథపురం మాసంపల్లి గ్రామ ప్రజలతో పని చేయించడం జరిగింది. అది పుంతలాగా ఒక లారీ వెళ్లే దారి ఉండేదండి దానికి. అలాగే క్రమంగా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా వ్యాధులు వచ్చి ఆ రైతులకి ఇబ్బంది, రైతులకి ఏదో చెప్పో ఏదో చేసో చెందో మాకు దారి లేకుండా మా ఆ కొలతలు కొలుసుకొని భూమి కొలతల వల్ల దీనివల్ల మనం వాళ్ళకి చిన్న గొడవలు వచ్చి మా భూమి అని చెప్పేసి వాళ్ళ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే మాకు దారి కావాలని మేము గతంలో మొన్న ఒక 2-3 వ్యక్తులు అప్పుడే చనిపోవడం జరిగింది. మేము అందరం కూడా గ్రామస్తులందరం కూడా ఆ శవాన్ని తీసుకొని రావడానికి చాలా ఇబ్బందిగా ఉండదు. అలాగే మేము మొన్న కూడా చాలా ఇబ్బందులు పడతా లెగిస్తూ ఆ 4 పట్టుకొని రావడానికి వారు మాకు సహకరించి మా వినతిని మీరు ఆలకించి మా మొర ఆలకించి మీరు మా గ్రామానికి మా శ్మశానానికి కంపల్సరిగా శ్మశానం అనేది సావు పుట్టుకలు భగవంతుడు పెట్టినవి. పుట్టుక ఎంత ముఖ్యమో సావు కూడా అంతే ముఖ్యం. కాబట్టి సావు అనేది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రుద్రభూమికి తీసుకురావడానికి అలాంటి శ్మశానానికి మనకి దారి కావాలి. కాబట్టి శ్మశాన దారి కావాలి. కాబట్టి మీరు దారి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాకు ఆ దారి ఎటు నుంచి ఇచ్చినా పర్వాలేదు కానీ మాకు 4 మనుషులు వెళ్ళిపోయే దారిని మాకు చూపిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం సార్. మేము అయితే ఇక్కడ పూర్వం నుంచి కూడా తాగుంది. ఆ తావ శ్మశానానికి దోళ్ళకి రైతులకి అందరూ కూడా అదే తావు కింద ఉండేదండి. అయితే గిరాతి భూమో ఏదో మాకు తెలియదండి. అయితే ఈరోజు ఇక్కడ రైతుకి చిన్న పరాధం వచ్చి దానివల్ల కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. అదే తావ మరి శ్మశానంకి ఉండేది కాబట్టి మేము ఈరోజు ఎవరో చనిపోయినప్పటికైనా అదే తావం రావాలండి. వేరే తావేమీ కనిపించలేదు. రైతులు ఇబ్బంది పెట్టినప్పటికైనా మేము అదే తావం రావాలండి. అది మొన్న ఒక ఆవిడ మల్లిచెట్టు నాగరత్నం గారని ఆవిడ చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఆ తావ అంటే తీసుకొచ్చామండి. అంటే మాకు ముఖ్యంగా తావు కావాలని ఆ ఆళ్ళ వీడియో తీసి పంపించాం సారు. అయితే మాకు ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా సరే మాకు ఎక్కడున్నా తావ కనిపించేలా